నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురంలో వేయించేసిన వేళాంగణి మాత ఆలయాన్ని మహాగణ శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి ప్రారంభం చేశారు. గ్రామ ప్రజలను ఆ తల్లి ఎల్లవేళలా కాపాడుతుందని, ప్రతి ఒక్కరూ ఎదుటి వారితో స్నేహంగా ప్రేమగా కలిసిమెలిసి ఉండాలని అక్కడికి వచ్చిన భక్తులతో ఆయన అన్నారు. అనంతరం ఆర్సీఎం సంస్థలో ఫాదర్ గా నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఫాదర్ జాకబ్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీ నర్సాపురం పిఎస్ఎస్ చైర్మన్ దేవరాపల్లి మత్తయ్య, సెక్రటరీ కిషోర్ బాబు, కటక మల్లయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. తండ్రి మరియు గ్రామ పెద్దలు ప్రముఖ గురులందరూ కలిసి అరపన్ పెద్దలు సాందర్ గట్టి చెప్పలు పెట్టండి. ప్రాంగణాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఆశీర్వదించబోతూ ఉన్నారు. దయచేసి లోపలికి ఎవరైనా పెద్దవాళ్ళు వెళుతున్నారు. ప్రేమ బాగుంది, పూలతోటి నా మొక్కన కొడుతున్నా జీవితం పూలు మొహమే బిషప్ గారి ముఖం మీద కాగల మీద వేయాలి తప్ప ముఖం మీద వేయకూడదు. ఇప్పుడు మన తండ్రి గారు లోపల మందిరాన్ని కూడా మరింతను కత్తిరించిపోతున్నారు. అందరూ చెప్పలు పెట్టండి. రిబ్బన్ కత్తిరిస్తున్నారు లోపల కూడా మరి తల్లి దగ్గర అందరు చెప్పలు పెట్టండి. వేలంగడి మాతకు, వేలంగడి మాతకు, వేలంగడి మాతకు, యేసు క్రీస్తు వారికి, కరుణామయునికి, ఉత్థాన క్రీస్తుకి. తండ్రి గారు మరి తల్లి స్వరూపాన్ని ఆవిష్కరించి ఉన్నారు. మరి దండ వేస్తున్నారు. అందరు చెప్పలు పెట్టండి. దండీ ప్రార్థన చేస్తున్నారు. ఆనందం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి అందరూ తండ్రి గారు మరియు గ్రామ పెద్దలు ప్రముఖ గురులందరూ కలిసి అరపన్ పెద్దలు సాందరు గట్టి చెప్పలు పెట్టండి. ప్రాంగణాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఆశీర్వదించబోతూ ఉన్నారు. దయచేసి లోపలికి ఎవరైనా పెద్దవాళ్ళు వెళుతున్నారు. ప్రేమ బాగుంది, పూలతోటి నా మొక్కన కొడుతున్నా జీవితం పూలు బిషప్ గారి ముఖం మీద కాగల మీద వేయాలి తప్ప ముఖం మీద వేయకూడదు. ఇప్పుడు మరి తండ్రి గారు లోపల మందిరాన్ని కూడా మరింతను కత్తిరించిపోతున్నారు. అందరూ చెప్పలు పెట్టండి. రిబ్బన్ కత్తిరిస్తున్నారు లోపల కూడా మరి తల్లి దగ్గర
అందరు సభ్యులుగా తండి వేలంగడి మాతకు వేలంగడి మాతకు వేలంగడి మాతకు యేసు క్రీస్తు వారికి శరణమైనకి ఉత్తాన క్రీస్తుకి తండ్రి గారు మరి తల్లి స్వరపను ఆవిష్కరించున్నారు మరి దండ వేస్తున్నారు అందరు చెప్పండి ఆనందం కోసం ప్రార్థన చేస్తున్నారు మరి అందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ ఆళ్ల నాని ఆదేశాల మేరకు చింతలపూడి నియోజకవర్గం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో చింతలపూడి నియోజకవర్గ ఎలక్షన్ పరిశీలకులుగా ఏలూరు వైఎస్ఆర్ పార్టీ నగర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బొద్దాని శ్రీనివాస్ ని నియమించడం జరిగింది. ఎలక్షన్ లో భాగంగా చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ఆధ్వర్యంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను కలుసుకుని వారి గెలుపు కొరకు ప్రచారం చేయడం జరిగింది. పార్టీకి బాగా పనిచేస్తున్నాను. నన్ను పార్టీ నుండి ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి, మా గ్రామ నాయకుడికి, మా ప్రసాద్ అన్నకి, శ్రీ అన్నకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. పార్టీలో ఎటువంటి ముందు వచ్చి మా టీమంతా కూడా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ ఉంటామని చెప్పి ప్రమాణం చేస్తున్నాము. అలాగే మా ప్రసిద్ధి గారు కూడా మొన్న 800 మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఎంపీటీసీ అభ్యర్థి అయినటువంటి మా రాంబాబు గారికి అంతకన్నా ఎక్కువ మెజార్టీ తెస్తామని చెప్పి నేను ఈ ముఖ్య సభాముఖంగా హామీ చేస్తున్నాను. రామగారుల పార్టీకి పనిచేస్తానని చెప్పి ఈ మొత్తం సభ తీసుకున్నాను. రోజు చంద్రపూడి నియోజకవర్గం చంద్రపూడి మండలం సీతారగరం గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్టు ఓటు కోసం సీట్ అని మరి ఆయన అక్కడ టీడీపీ పార్టీకి గ్రామ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. టీడీపీ పార్టీకి గ్రామ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కానీ ఆయన దాన్ని మానుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పరిపాలన చూసి ఆకర్షితులై పార్టీలో చేరినట్టుగా ఈయన చెప్పడం జరిగింది. ఈయన్ని పార్టీలో పరిపాలిస్తా ఉన్నాం. అలాగే అక్కడ అత్యంత మెజార్టీతో మన ఎంపీటీసీని ఈయన గెలిపిస్తానని కూడా మాట్లాడడం జరిగింది. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇలాగా ఇంకా అనేక మంది మన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారికి సరైనటువంటి సముచిత స్థానం ఇచ్చి వారిని పార్టీలో ఒక కుటుంబ సభ్యులాగా ఆదరిస్తామని చెప్పేసి ఒకసారి దొరకరే
తూర్పుగోదావరి జిల్లా మండపేట ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసనగా ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు బొంగ సంజయ్ మాదిగ చేపట్టిన సైకిల్ యాత్రకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ పిలుపునిచ్చారు. యాత్రకు సంబంధించిన మండపేట బాబు అండ్ బాబు కన్వర్షన్ హాల్లో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు ఎంఆర్పిఎస్ఎస్ నాయకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలివిగా రిజర్వేషన్లను నేరుగా కాకుండా దొడ్డిదారిని ఎత్తివేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అన్యాయం చేస్తుందని దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరసన సైకిల్ ర్యాలీ యాత్రను పోస్టర్ ఆవిష్కరణ చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా సమస్యల్ని అధికారులకు ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా మీరు చేస్తున్నటువంటి సేవ అభినందనీయం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ చట్టాలను వ్యతిరేకిస్తూ 17వ తారీఖున విజయవాడ నుంచి బాబు జగజ్జీవనరావు విగ్రహం దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ప్రైవేటీకరణ అవడం వల్ల ఈ రాష్ట్రంలో గాని లేకపోతే భారతదేశంలో గాని విశేషంగా ఈ రిజర్వేషన్లు తీసేయకుండా ప్రైవేటీకరణ పేరుతోటి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందకుండా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అతల పాత్రలను తొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఎంఆర్పిఎస్ ఉద్యమంతో పాటు మరియు ఎస్సీ ఎస్టీ బీసీలకు తక్కువ రిజర్వేషన్లు మేము పూర్తి స్థాయిలో అందించడానికి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక చట్టాలను ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకున్నాం. ఇదే విధానం కొనసాగితే ఈ దేశంలో చదువుకున్న విద్యార్థులకు గాని మహిళలకు గాని ఎటువంటి విద్యా అవకాశాలు ఉండవు ఇక్కడి నుంచి. దీని మీద పూర్తి స్థాయిలో మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రైవేటీకరణ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ 17వ తారీఖున జరగబోయే సైకిల్ యాత్రను విజయవంతం చేయాలని మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రుల ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ రోజున మన ఏకేఎంఆర్పిఎస్ఎస్ 17వ తారీఖున సైకిల్ యాత్ర కార్యక్రమం పోస్ట్ ఆఫీస్ అధిగతం చేయడం మాకు ఎంతో గర్వంగా పిలుపు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రజావేదిక నిర్ణయాలకి మన ఏపీఎంఆర్పిఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నంగా అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి రేపు 17వ తారీఖున విజయవాడ మన బాబు జగన్నారావు దగ్గర నుంచి వైజాగ్ వరకు ఈ సాగే సైకిల్ యాత్రకి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని ముఖ్యంగా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే ఒక స్టీల్ ప్లాంట్ కాదు కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజున మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా రిజర్వేషన్ కోల్పోతారు. దీనివల్ల అంటే డైరెక్ట్ గా రిజర్వేషన్ తీయకుండా దొడ్డిదారిన ఇటువంటి నిర్ణయాలు తీసుకుని మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్యాయం చేస్తుందంటే దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తూ దానికి మన ఐటీఎంఆర్పిఎస్ మన వ్యవసాయ అధ్యక్షుడు సంజయ్ గారి ఆధ్వర్యంలో చేపడుతున్న సైకిల్ యాత్ర విజయవంతం కావాలని చెప్పి అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పాస్కో కమిటీకి ఒప్పందం చేస్తుంది దాన్ని కూడా మనం రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యాత్ర విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
పశ్చిమ గోదావరి జిల్లా లింగపాల మండలం కలరాయనగూడెం గ్రామ పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన ఓబిళ్ళనేని ప్రసన్న కుమారి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓబిళ్ళనేని ప్రభ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వలన గెలుపు ఖాయమని అన్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పోటీ చేస్తున్నాను, అందరూ కూడా నాకు మీ అమూల్యమైన ఓటుని వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అలాగే జెడ్పీటీసీ అభ్యర్థి హరినాథరాజును గారు కూడా గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. లింగపాలెం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీ వట్లాని హరినాథరాజు గారు పోటీ చేస్తున్నారు. వారి ఎన్నికల గుర్తు ఫ్యాన్. అలాగే కలారిగూడ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా ఉబ్బళ్ళని ప్రసన్న కుమార్ గారు పోటీ చేస్తున్నారు. వీరి ఎన్నికల గుర్తు ఫ్యాన్. ఈ అమూల్యమైన ఓటు ముద్రను రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి రాజుగా హరినాథరాజు గారిని ప్రసన్న కుమార్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ గెలుపుకి గల కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు. అందులో ముఖ్యంగా అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, అదే అనేక విధాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అన్ని పేద ప్రజలకు సక్రమంగా అందుతున్నాయి. దానివల్ల ఈ గెలుపు సునాయాసంగా ఉంటుందని చెప్పి అత్యధిక మెజార్టీ కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్! లింగపాలెం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీ వట్లాని హరినాథరాజు గారు పోటీ చేస్తున్నారు. వారి ఎన్నికల గుర్తు ఫ్యాన్. అలాగే కల్లానిగూడెం గ్రామ పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా ఉబ్బళ్ళని ప్రసన్న కుమార్ గారు పోటీ చేస్తున్నారు. వీరి ఎన్నికల గుర్తు ఫ్యాన్. ఈ అమూల్యమైన ఓటు ముద్రను రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి రాజుగా హరినాథరాజు గారిని ప్రసన్న కుమార్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ గెలుపుకి గల కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు. అందులో ముఖ్యంగా అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, అదే అనేక విధాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అన్ని పేద ప్రజలకు సక్రమంగా అందుతున్నాయి. దానివల్ల ఈ గెలుపు సునాయాసంగా ఉంటుందని చెప్పి అత్యధిక మెజార్టీ కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై జగన్! అనపర్తి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంకు చెందిన ఓసీబీసీఎస్సీ సామాజిక వర్గాల నుండి తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకు చెందిన 20 మంది కార్యకర్తలు గళ్ళ శ్రీనివాస్, చిట్నాడి వెంకటబాబు, గుంపాన పెద్ద శ్రీను, మట్ట శ్రీను, నూనెతట్టు చిన్నారి మొదలగు వారు వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరందరినీ అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పి పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఈ చేరికలు మర్రిపూడి సర్పంచ్ వేణుమాధవి, చిరంజీవి, పార్టీ నాయకులు రెమ్మలపూడి వెంకటేశ్వరరావు, మేడిది చక్రం మొదలగు వారు ఆధ్వర్యంలో జరిగినవి. ఈ సందర్భంగా శాసనసభ్యులు మర్రిపూడి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మర్రిపూడి గ్రామాభివృద్ధి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎంపీపీ పదవి ఆ గ్రామానికి కేటాయించామని, చాగల్నాడు పుష్కర ఎత్తిపోతల పథకాల నీరు మర్రిపూడి గ్రామానికి అందిస్తున్నామని అన్నారు. మర్రిపూడి పెద్దాపురం రోడ్డును త్వరలో అభివృద్ధి చేస్తామని అన్నారు. వెంకన్న గారు, తర్వాత
తర్వాత గడా సత్యనారాయణ గారు రెడీగా ఉన్నారండి. గడా సత్యనారాయణ గారు తమాటి శ్రీను గారు ఈ కళ్యాణ గారు చిన్నయ్య గొప్పాన శివశ్రీ తర్వాత గొప్పాన పెద్ద శ్రీను గారు మొగ రత్నరాజు గడా ధోరే గారు కేశవరపు భద్ర గారు మట్టా శ్రీ గారు లోకతట్టు చిన్నారి కస్తీ సామాజిక పక్కం అనపర్తి గ్రామ పంచాయతీని దశాబ్దాల కాలం పాటు పాలించిన తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాలకు ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు బలయ్యారని ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పంచాయతీని ఏలిన కాలంలో విధులు నిర్వహించని ముగ్గురు కార్యదర్శులు బి రత్నం, ఎం రూప్చంద్, జి జగ్జీవన్ రావులను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశామన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అనపర్తి పంచాయతీ ఆదాయానికి వివిధ రూపాల్లో గండి కొట్టడంతో పాటు నిధులు దుర్వినియోగం పాల్పడడం జరిగిందని అన్నారు. వీరి హయాంలో పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ జీతభత్యాలు చెల్లించడం కష్టంగా మారినా వ్యవహారం గ్రామస్తులకు తెలియనిది కాదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక పంచాయతీ అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని ఈయన తెలిపారు. అనపర్తి గ్రామ పంచాయతీ ఆర్థిక వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా తయారైంది. ఆఖరికి పారిశుద్ధ్య కార్మికులకు 3-4 నెలల వరకు కూడా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, అమౌంట్ లేదు. చాలామంది రావడం, మేము హౌస్ ట్యాక్స్ కట్టేసాము అయినా మాకు డిమాండ్ నోటీస్ వచ్చింది అని వాళ్ళు అడగడం చూస్తే వాళ్ళ దగ్గర డూప్లికేట్ హౌస్ ట్యాక్స్ రిసీట్స్, ఆఖరికి ఇంటి పన్ను వసూళ్ళలో కూడా నెంబర్ 2 బిల్లు ఇచ్చి పంచాయతీకి జమ కాకుండా చాలా సొమ్ము మరి కాజేయడం జరిగింది. దానిపైన ఒకసారి సమగ్ర ఎంక్వైరీ చేసి పంచాయతీని, అనుపర్తి పంచాయతీని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున నేను కలెక్టర్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్తో భాగంగానే ఎంక్వైరీ, తరువు ఎంక్వైరీ జరిగింది. ఈ తరువు ఎంక్వైరీలు అనపర్తి గ్రామ పంచాయతీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హయాంలో, వారి నాయకుల హయాంలో ఏ రకంగా అవినీతి జరిగిందా అన్నది వెలుగులోకి వచ్చింది. అందులో భాగంగానే మరి అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి రూప్చంద్ గారు, అదేవిధంగా జగ్జీవన్ గారు, ఇంకో వ్యక్తి రత్నం గారు, ఈ ముగ్గురు హయాంలోనూ సుమారు 5.5 కోట్ల పంచాయతీ బోర్డులో నిధులు దుర్వినియోగం జరిగింది. బహుశా ఒక పంచాయతీలో, రాష్ట్రంలో ఎక్కడా ఒక పంచాయతీలో ఈ రకంగా నిధులు దుర్వినియోగమైన దాఖలాలు ఎక్కడా ఉండుండవు. అందుచేతనే మరి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, ఆదాయం ఎక్కువ అయినా కూడా అనపర్తి పంచాయతీ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. దీనికి కారణం, ముఖ్య కారణం, మరి అప్పుడు అధికారంలో నుండి మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన అవినీతి కార్యక్రమాలకి వీళ్ళ దగ్గర నుంచి వసూళ్ళు ఇవ్వడం తీసుకుంటుంతో ఆయనకి పర్సంటేజీలు ఇవ్వడం, ఆయనకి కొంతిచ్చి కొంత అధికారులు కరప్షన్, ఈ రకంగా మొత్తం పంచాయతీని 5.5 కోట్ల వరకు ఓన్లీ అఫీషియల్ రికార్డ్ అన్అఫీషియల్గా ఇంకా చాలా ఖర్చులు రాసి There is
no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors. We call this RAS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendri International CBSE School, Rajmahendri.